హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ కిచెన్. ఈరోజు మనం పొట్టేలు తలకాయ పులుసును చేసుకుందాం. ముందుగా పొట్టేలు తలకాయని ముక్కలుగా చేసుకున్నాము. చేసుకున్న ముక్కలని వేడి నీళ్ళలో వేసి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలి. పొట్టేలు తలకాయ పులుసుకి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ కాస్త వేడయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడయ్యాక హోల్ గరం మసాలాను వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి చిల్లిగలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కాస్త మగ్గాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాం. వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగిన పొట్టేలు తలకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా కాస్త మగ్గాయి. ఇప్పుడు తగినంత కారం, ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పును వేసుకున్నాను. మరో 5 నిమిషాలు మగ్గనిద్దాం. మరో 5 నిమిషాలు మగ్గిన పొట్టేలు తలకాయ ముక్కల్లోకి ఇప్పుడు కచ్చాపక్కగా దంచిన మిరియాలను వేసుకుందాం. ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు పులుసుని వేసుకుందాం. పులుసులో మగ్గుతున్న పొట్టేలు తలకాయ ముక్కల్లోకి ఇప్పుడు గరం మసాలా పౌడర్, ఫ్రెష్ కోకోనట్ మిల్క్ని వేసుకుందాం. ఇప్పుడు తగినంత నీళ్ళను పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి.
హాట్ అండ్ స్పైసీ పొట్టేలు తలకాయ పులుసు రెడీ ఫ్రెండ్స్. చివరిగా కొత్తిమీరను వేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ఆర్ కిచెన్. థ్యాంక్స్ అగైన్.